ఎమ్మెల్యేల్లో బీజేపీ కోటా కూడా ఉందా అధ్యక్ష అనాలని అందరికీ ఉంటుంది కానీ అసెంబ్లీ గేటు దాటడమే అతిపెద్ద చిక్కు ఇప్పుడు ఆ సరదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలుగుతోందట విభజన ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చుక్కలు చూపించాయి సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లతో నోటాకు జై కొట్టిన గొప్పతనం బీజేపీది అయినా ఆశ చావడం లేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండలేకపోతోందట ఇంకా నాలుగేళ్ల వరకు అధికార విరహాన్ని వాపలేనని అంటోంది అర్జెంటుగా ఈ అసెంబ్లీలోనే కమలం కండువాలు కళకళలాడుతూ కనిపించాలట అర్జెంటుగా అంటే అర్ధరాత్రి అడవిలో అయినా అన్నం పుడుతుంది కానీ దానికి మడి తడి వదిలేయాలి మరి తేడాగల పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీకి మడి ఆచారాలు ఎక్కువే కదా ఇలాగైతే ఎలా కుదిరేది అన్న డౌట్లు రావచ్చు కానీ అది చాలా ఆలోచించే వారి వెరితనమే అవుతుందేమో ఇప్పుడున్నది వాజ్పేయి అద్వానీ కాలం నాటి బీజేపీ కాదు మోదీ అమిత్ షా లాంటి గండరగండల నాయకత్వంలోని కాషా ఎదడం అందువల్ల అర్జెంటుగా బీజేపీకి ఏపీలో ఎమ్మెల్యేలను పుట్టించేయగలరు కూడా ఏపీలో తమ టార్గెట్ టీడీపీ అని బీజేపీ క్రొత్త ప్రెసిడెంట్ సోము వీర్రాజు చెబితే ఏమో అనుకున్నారంత అందులో కొంత నిజం కూడా ఉంది ఏపీలో టీడీపీ లేనప్పుడు కొన్ని వర్గాల వారికి బీజేపీ వేదికగా ఉండేది ఆ బలమంతా తరువాత కాలంలో పసుపు పార్టీలోకి పోయింది ఇక పద్దెనిమిది శాతం ఓటింగ్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఏపీలో తెచ్చుకుంది పొత్తులతో అది అంతా చిత్తు అయింది ఇలా చాలామంది టీడీపీ నుంచి ఓటు బ్యాంకును కమలం వైపుగా సోము వీర్రాజు మళ్లిస్తారు రాజకీయ ఘనాపాటినని అంచనా వేసుకున్నారు కానీ సోము మాటలకు అర్థాలు వేరు అని ఇప్పుడు తెలుస్తోందట కనీసం ఆరాజుల మంది టీడీపీ ఎమ్మెల్యేలను అర్జెంటుగా బీజేపీలోకి జంప్ చేయించడానికి ఏపీ బీజేపీ ఆరాటపడుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరాక బీజేపీకి బలం రాజ్యసభలో పెరిగిందేమో కానీ గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉంది ఇక మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి వారిని చేర్చుకున్న ఎన్టీఆర్ ఓటు బ్యాంకు ఇటు రాలేదు కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ప్రెసిడెంట్గా చేసినా కాంగ్రెస్ నుంచి ఒక్క శాతం ఓటు కూడా ఇటు షిఫ్ట్ కాలేదు ఆయన సామాజిక వర్గం కూడా కన్నెత్తి చూడలేదు ఇలా ఫిరాయింపులతో ఇంపు సొంపు పార్టీకి రాదని అనేక రుజువులు ఉన్నాయి అయినా కూడా బీజేపీ ఇంకా పాత మోడల్లోనే వెళుతోంది వైసీపీలో డోర్లు మూసేసిన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తెచ్చేయాలని తెగ తాపత్రయపడుతోంది వీరు వస్తే ఏపీ అసెంబ్లీలో ఇప్పటికిప్పుడే బీజేపీ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది ఇది తాత్కాలిక విజయమే అవుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మాత్రం బీజేపీ ఈ ఫిరాయింపుల మరకలతో అసలకే అసలు తెచ్చుకుంటుంది అని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి